మానవ జీవితంలో అతి సులువైన పని అప్పు చేయటం, అతి కష్టమైన పని ఆ అప్పు తీర్చటం. ప్రస్తుత సమాజంలో దాదాపుగా అందరూ డబ్బు సమస్యలతోనే బాధపడుతూ ఉన్నారు. నెలంతా కష్టపడినా కూడా వచ్చిన డబ్బు దేనికి కూడా ఉపయోగపడకపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. పైగా ఎలా ఖర్చైపోతుందో కూడా తేలని విధంగా తయారైన ఈ ప్రస్తుత పరిస్థితుల్లోని ఖర్చులు, దీని వలన అవసరాలు తీరడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మనం అప్పులు చేస్తూ ఉంటాం. మొదటగా అప్పు చాలా త్వరగా అతి సులభంగా దొరుకుతుంది. రాను అసలు కంటే వడ్డీలు ఎక్కువైపోయి వాటిని తీర్చడానికి మరొకరి దగ్గర అప్పులు చేస్తాం. చివరికి అప్పు దొరక్క చాలా ఇబ్బందులు పడతాం. అప్పు దొరికే పరిస్థితి కూడా ఉండదు. చేసిన అప్పులు తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడువారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంత బాగానే ఉన్నవారు ఎంతో మంది పండితులను సంప్రదించి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎన్ని విఫల యత్నాలు చేసినప్పటికీ కూడా అప్పు సమస్యల నుండి బయటపడలేకపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఒక మంచి తిథి రోజున లేదా ఏదైనా ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఆదివారం యథావిధిగా సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలతో అలంకరించుకుని అర్చన చెయ్యాలి. ఆవు నేతితో దీపారాధన చెయ్యాలి. ఇప్పుడు నైవేద్యంగా బెల్లం కలిపిన నీళ్లను పెట్టాలి. దీంతో పాటుగా ఇది కూడా పెట్టాలి. అదేంటంటే కొన్ని లవంగాలు. ఆ లవంగాలను తీసుకుని వాటి తలలు తీసి వాటిని గ్లాసు నీళ్లలో నానబెట్టి చిటికెడు పసుపు వేసి ఆ నీటిని లక్ష్మీనారాయణుల ముందు ఉంచి పూజించాలి. మీకున్న సమస్యలు తీరిపోవాలని సంకల్పం చేసుకోవాలి. లక్ష్మీనారాయణుల సహస్రనామాలు లేక అష్టోత్తరం స్మరించాలి. పూజ ముగిశాక లవంగాలు నానబెట్టిన నీటిని కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేయటం వలన మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీరున్న బాధలన్నీ కూడా తేరిపోయి జీవితంలో అప్పులు అనే బాధలు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.